నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను విజయవాడ ఫ్లైఓవర్ మీద నుంచి ఎప్పుడు వీడియోస్ అయితే షూట్ చేసి చేయించాను మీకు, ఇప్పుడు వచ్చేసి డౌన్ అన్నమాట. ఆ ఫ్లైఓవర్ కిందన ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఈరోజు చూపిస్తున్న వీడియోలో. ఇదిగోండి, స్టార్టింగ్ ఇటువైపు నుంచి వస్తున్నాం అనమాట. అంటే భవానీపురం సైడ్ నుంచి, అంటే హైదరాబాద్ రూట్ నుంచి విజయవాడ రూట్లోకి వెళ్తున్న రూట్ అనమాట ఇది. ఓకే, ఆ పొజిషన్లో వెళ్ళేటప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ కింద మొత్తం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నైట్ టైంలో అయితే లైటింగ్స్ తోటి ఎక్సలెంట్ ఉంటుంది. మొత్తం కూడాను గ్రీనరీగాను, పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఒక చిన్న పార్క్ లాగాను. ఇదిగోండి, ఈ విధంగా సెట్టింగ్స్, వాటర్ ఫ్లోయింగ్ ఉంటాయి కదా, వాటర్ ఫాల్స్ లాగా, ఇలాంటివి చాలా ఉన్నాయి. సో అయితే నాకు కుదిరినంత మటుకు నేను మీకు షూట్ చేసి అయితే చూపిస్తున్నాను వీడియోని. ఓకే, ఇక్కడ నుంచి అయితే అదిగోండి చూడండి, ఇటు సైడ్కి వచ్చేసి మనం భవాని ఐలాండ్ వెళ్ళాం కదా, ఆ ప్లేస్ అనమాట. ఓకే, ఇలా కొంచెం 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 ముందుకు ముందుకు వెళ్తూ ఉంటే మంచిగా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇదిగోండి వేస్టేజ్ తోటి అక్కడ కనిపిస్తుంది కదా ఫిష్, అలా కొన్ని ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేశారు ఇక్కడ. ఎప్పుడో పెట్టేశారండి ఇవన్నీ కూడాను, కానీ చూడడానికి చాలా బాగుంటాయి. అసలు పిల్లర్స్కి చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో కదా. ఇవన్నీ కూడాను, ఇది కొంచెం ఈ ఫ్లవర్స్ అనేది నాకు కాస్త డిఫరెంట్గా కనిపించింది. ప్లాంట్ అనేది షో ప్లాంటే అనుకుంటా మేబీ, అందుకే నేను ఆపేసి మళ్ళీ షూట్ చేయడం జరిగింది. మీకు ఇదేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ఇదిగోండి వైఫ్, హస్బెండ్ ఒక చిన్న బేబీని పట్టుకొని కూడా వెళ్తున్నట్లు, ఎంత బాగా చేశారో ఇక్కడ. బొమ్మలు అయితే బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఐ థింక్ నా వాయిస్ మీకు లోగా వినిపిస్తుంది అనుకుంటా, నేను చాలా స్లోగానే మాట్లాడుతున్నాను. ఇదిగోండి పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా సెట్ చేశారని చెప్పా కదా, ఇదంతా కూడా చక్కగా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది ఈ ఏరియాలో. కాకపోతే అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఫుల్గా వెహికల్స్ ఉంటాయన్నమాట, సో పేరెంట్స్తో వచ్చే పిల్లలు ఆడుకోవాలి. ఇప్పుడు ఆడుకుంటున్నారు లేదో తెలియదండి, ఒకప్పుడు నేను క్లాసెస్కి వెళ్ళినప్పుడు డైలీ చూసేదాని అనమాట. ఈవినింగ్ టైంలో క్లాస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు చూసేదాన్ని. అదిగోండి హార్స్ అండ్ జిరాఫ్ కూడా రెడీ చేసి పెట్టారు ఇక్కడ. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఈ గ్రీనరీ అయితే మాత్రం చాలా బాగుంటుంది పిల్లర్స్కి. చూడండి, నేను పిల్లర్స్కి చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఎంత చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అనమాట, చాలా బాగుంటుంది. అప్పట్లో నేను క్లాసెస్కి వెళ్ళినప్పుడు అప్పుడే స్టార్టింగ్ అనమాట, ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ప్లాంట్స్ ఎలా పెట్టడం అట్లా సెట్ చేయడం అన్నీ జరుగుతున్నాయన్నమాట. ఇదిగోండి బర్డ్, గ్రీనరీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అప్పుడు ఇంకా బాగుండేది, ఇప్పుడు ఇంకొంచెం అనమాట. అంటే స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది కదా, అండ్ లైటింగ్స్ తోటి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో పైనుంచి ఒక వ్యూ అయితే మనకి కింద నుంచి మరొక రకమైన వ్యూ, బట్ ఏది కూడాను మనం వదలడానికి లేదు, అన్నీ కూడాను మనకి మంచిగా చూడటానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో పిల్లలతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చి ఏం చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు. అలానే ఎక్కువ రారండి, దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు, స్పెషల్లీ అంటూ రావడానికి అయితే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి కష్టం, పిల్లలతో ఎంజాయ్ చేయడానికి అవ్వదు. దగ్గరలో ఉన్న వాళ్ళు అలా అలా వచ్చి ఆడుకొని వెళ్తూ ఉంటారన్నమాట, ఒక పార్క్ లాగా. అది అప్పట్లో చూసాను, ఇప్పుడు వెళ్తున్నారో లేదో నాకైతే క్లారిటీగా లేదు. ఓకే ఓకే, ఇది విషయం ఫ్రెండ్స్. చూసారు కదా చాలా సింపుల్. ఇదిగోండి ఇక్కడ కూడా వాటర్ వస్తుంది, చాలా బాగుంటుంది, లైటింగ్తో ఉంటుందండి. ఇది నైట్ మాత్రం చాలా బాగుండేది. అప్పుడు నైట్ టైంలో నేను బయటకు వస్తుంది, ఐ మీన్ క్లాస్ నుంచి వచ్చేదన్నమాట, విజయవాడ నుంచి కొండపల్లి వెళ్ళేటప్పుడు ఆ మూమెంట్లో చూసానమాట. అసలు ఎక్సలెంట్ ఉంటుంది, బట్ నైట్ టైంలో నేను ఇప్పుడు వెళ్ళి షూట్ చేయడం అవ్వదు, సో డే టైం తీసానమాట ఈ వీడియోని. ఓకే, ఇది విషయం ఫ్రెండ్స్. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.